జయం మహాభారతం మూల కథకు నవల రూపం అద్భుత రచనా శైలి కలిగిన రచయిత శ్రీ నాయుని కృష్ణమూర్తి గారిచే రచించబడినది. ఇది స్వర రూపంలోకి తీసుకొని వచ్చే భాగ్యం నాకు కలిగినందుకు ధన్యవాదాలు. ఇట్లు నడింపల్లి కృష్ణ. ఆడియో పుస్తక రూపములో 31వ విభాగమును ఇప్పుడు వినండి. అది అమావాస్యకు ముందు రోజు. ప్రాతకాలంలోనే ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పిలిపించుకున్నాడు. సంజయ, రేపే నా బిడ్డలకు పాండురాజు బిడ్డలకు యుద్ధం మొదలవుతోంది కదా, యుద్ధం అనే ఊహతోనే నా హృదయం బరువెక్కిపోతోంది అన్నాడు. సంజయుడు, మహారాజా, మీ బిడ్డలకు వారి బిడ్డలకే నా యుద్ధం. జంబూద్వీపం యావత్తూ యుద్ధజ్వరంతో గజగజలాడిపోతూ ఉంది. అటువైపు 7 అక్షౌహిణులు, ఇటువైపు 11 అక్షౌహిణులు. ఎంత సైన్యం, ఎంతమంది మనుషులు, ఎన్నెన్ని గుర్రాలు, ఎన్నెన్ని ఏనుగులు, ఎన్ని కంచరగాడిదలు, ఎన్ని ఎద్దులు! యుద్ధం తరువాత మిగిలేది ఎంత మాత్రం! మహారాజా, ఇప్పటికీ గ్రామాల్లో పట్టణాల్లో మిగిలింది చిన్నపిల్లలు, వయోవృద్ధులు, కొంతమంది ఆడవారు మాత్రమే. ఇంతకు ఈ యుద్ధం జరుగుతున్నది దేనికోసమో నాకు అర్థం కావడం లేదు అని చెప్పాడు సంజయుడు. భూమి కోసం సంజయ, భూమి కోసం. ఎక్కడ ఎప్పుడు యుద్ధం జరిగినా అది భూమి కోసమే అయి ఉంటుంది. భూ సంపద, స్త్రీ సంపద, బ్రాహ్మణ సంపద, సైన్య సంపద, పశు సంపద, మనులు, మాణిక్యాలు, వజ్రాలు, బంగారు, వెండి వంటి విలువైన లోహ సంపద కోసం రాజులు యుద్ధం చేస్తుంటారు అని చెప్పాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు తల వంచుకునే, అంతులేని తమ అహంకారాన్ని ప్రదర్శించడం కోసం కూడా కొంతమంది రాజులు యుద్ధం చేస్తుంటారు కదా అన్నాడు. ధృతరాష్ట్రుడు సంజయుడి వైపు చూడకుండానే అతడి మాటల్లోని ధ్వని ఇంకేదో భావాన్ని సూచిస్తున్నట్లు అర్థం చేసుకున్నాడు. యుద్ధం క్షత్రియ ధర్మం సంజయ అన్నాడు. క్షత్రియ ధర్మం పేరిట ఇంత పెద్ద పెట్టున నరమేధం ఎందుకు జరగాలి? ఇద్దరు రాజుల మధ్య గొడవ ఏర్పడితే ఆ ఇద్దరు ద్వంద్వ యుద్ధం చేస్తే సరిపోదా అడిగాడు సంజయుడు. సంజయ, నువ్వు సూతుడివి, నీ దృష్టి విశాలం కాదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగితే నువ్వు చెప్పింది చెల్లుబాటు అవుతుంది. ఇద్దరు రాజుల మధ్య కలహం వస్తే అది రెండు రాజ్యాల మధ్య పోరు అవుతుంది. అప్పుడు యుద్ధం చేసేది రాజులు కాదు, రాజ్యాలు. ఆ రాజ్యాలలో సేవకావృత్తి చేసేవారు, ఆ రాజ్యాలకు మిత్ర రాజ్యాలు, సామంత రాజ్యాలు అన్నీ కూడా యుద్ధంలో పాలు పంచుకోవాలి, ధృతరాష్ట్రుడు చెబుతున్నాడు. సంజయుడు బదులు మాట్లాడలేదు. దీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు. మాట్లాడవేం సంజయ, ధృతరాష్ట్రుడు అన్నాడు. సంజయుడు సమాధానం చెబుతూ, ఇప్పుడు కౌరవులకు పాండవులకు మధ్య ఇంత పెద్ద యుద్ధం ఎందుకు మొదలయ్యిందో నాకు అర్థం కావడం లేదు మహారాజా, భూమి కోసమేనా అని అడిగాడు. ఈమారు ధృతరాష్ట్రుడు కొంత వ్యవధి తీసుకున్న తరువాత నోరు మెదిపాడు. ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం, ఖచ్చితంగా వివరించి చెప్పాడు ధృతరాష్ట్రుడు. ఒక్కమారుగా సంజయుడు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధమా? ఎవరిది ధర్మం, ఎవరిది అధర్మం అడిగాడు సంజయుడు. నా కుమారులు కౌరవులది ధర్మం, పాండురాజు పుత్రులది అధర్మం చెప్పాడు ధృతరాష్ట్రుడు. పాండవులది అధర్మం ఎలా అయ్యింది అడిగాడు సంజయుడు. 5 ఊళ్ళైనా ఇవ్వమని అడగడం అధర్మమే ధృతరాష్ట్రుడు చెప్పాడు. అలా అడగడానికి పాండవులకు హక్కు లేదా రాజా అడిగాడు సంజయుడు. ఎక్కడ ఉంది ఆ హక్కు? పాండురాజు పెళ్ళైన కొత్తల్లోనే నాకు రాజ్యం అప్పగించి భార్యలతో పాటు అడవులకు వెళ్ళిపోయాడు. పాండురాజు ఆ పని ఎందుకు చేశాడో ప్రపంచానికి తెలియదు, నాకు తెలుసు. సంజయ, పాండురాజు షండు, పుంసత్వం లేనివాడు. భవిష్యత్తులో రాజ్యానికి వారసుల్ని అందివ్వలేను అని గ్రహించిన పాండురాజు మౌనంగా గౌరవంగా పక్కకు తప్పుకున్నాడు. కానీ పాండురాజు భార్య, నా మరదలు కుంతీదేవి, గొప్ప రాజనీతివేత్త. భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని గుర్తించి
అడవుల్లో ఉన్నప్పుడు హిమాలయాల్లో తిరిగే ఆర్య దేవతలతో సంతానం పొందింది. తన ఒక్కతే బిడ్డల్ని కంటే మాద్రి ఎదురు తిరుగుతుంది అని ఆమెకు కూడా ఇద్దరు కుమారులను కలిగేటట్టు చేసింది. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో, ఆ సంతానం పొందడానికి నా తమ్ముడి అనుమతి ఉందో లేదో భగవంతుడికే తెలియాలి. కొంతకాలం తరువాత నా తమ్ముడు పాండురాజు అడవుల్లోనే పరమపదించాడు. ఐదుగురు పిల్లల్ని వెంటబెట్టుకుని కుంతీదేవి హస్తినాపురికి తిరిగి వచ్చింది. మాద్రి సతీ సహగమనం చేసింది అని కుంతీదేవి, ఆమె వెంట వచ్చిన మునులు చెప్పారు. కాని నాకు అయితే నమ్మకం లేదు. ఈరోజు శల్యుడు కౌరవపక్షంలో యుద్ధం చేస్తున్నాడు అంటే అతడు కూడా కుంతీదేవి చెప్పింది కట్టుకదే అనుకుంటున్నాడో ఏమో. ఇంకా చెబుతున్నాడు ధృతరాష్ట్రుడు, సంజయ వింటున్నావా? వంశ ప్రతిష్ట కోసం ఆనాడు నేను గాని మా పెదతండ్రి భీష్ముడు గాని కుంతీదేవికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏదో ఒక రకంగా సామరస్యంగా జీవితాలు గడిచిపోతాయి కదా అనుకుంటూ ఉంటే ఆర్యదేవతల వీర్యంతో పుట్టిన పాండవులు ప్రతి దాంట్లోనూ తమ ఆధిక్యతను చూపడం మొదలుపెట్టారు. నా కొడుకు దుర్యోధనుడుకు అది కంటకింపు అయ్యింది. వీళ్లను విడివిడిగా ఉంచితే మంచిది అని పాండవులను మంచి మాటలతో కాండవ ప్రస్థానికి పంపాను. అక్కడ వాళ్ళు ఊరుకున్నారా? కాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థం చేసేశారు, మయసభను నిర్మించారు, భూలోకమంతా మాదే అనే పద్ధతిలో రాజసూయ యాగం కూడా చేశారు. కృష్ణుడు వాళ్లకు పెద్ద అండ. కొంతకాలం ఊరుకుంటే హస్తినాపురిని వాళ్ళు ఆక్రమించుకోవడం వాస్తవం అవుతుంది. అందుకే దుర్యోధనుడు జూదంలో వాళ్లను ఓడిస్తాను అంటే సరే అన్నాను. ఆలితో సహా అంతా పోగొట్టుకున్నారు జూదంలో ఆ పాండవులు. అప్పుడు పాండవులు క్షాత్రధర్మాన్ని పాటించే వాళ్లే అయితే ఏం చెయ్యాలి? కత్తులు జుల్పించి తమ రాజ్యాన్ని తాము కాపాడుకుని ఉండాలి. అది క్షాత్రధర్మం అంటే. ధర్మరాజు ఇంకేదో ధర్మం నాకుంది, నేను ధర్మరాజు కొడుకును, ధర్మంగానే ఉంటాను, అసత్యం చెప్పను అని పిచ్చివాడిలాగా అడవులు పట్టిపోయాడు. ఇప్పుడు చెప్పు సంజయ, ఐదు ఊళ్లను అడిగే హక్కు పాండవులకు ఎక్కడ ఉంది? ఎప్పుడైతే పాండురాజు రాజ్యాన్ని నాకు వదిలి అడవులకు వెళ్ళాడో అప్పుడే ఆ వంశానికి హాస్తి హక్కు హరించుకొని పోయింది. మధ్యలో నేను ధర్మరాజును, యువరాజును చేసింది కేవలం కరుణాదృష్టితోనే. ఆ సమయంలో వారు తమ హద్దుల్లో తాము ఉండి ఉంటే ఇంత రభస జరిగి ఉండేది కాదు. పోని, జూదంలో రాజ్యం పోగొట్టుకున్నారు. నియమాల ప్రకారం అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేశారు. ఆ తరువాత ఏం చెయ్యాలి? నా దగ్గరికి వచ్చి వినయంగా చేతులు కట్టుకుని నిలబడాలి. ఎంతమంది నివసించే ఈ మహాసామ్రాజ్యంలో నాకు 5 మంది ఎక్కువ అవుతారా? వాళ్ళు సుఖంగా ఉండేటట్లు చూసుకోలేనా? నిన్నెందుకు రాయబారానికి పంపాను? రాజ్యంలో భాగం, యుద్ధం ఇలాంటివి ఆలోచనలు ఏవీ పెట్టుకోకుండా ప్రశాంతంగా జీవించమని బోధించడానికే కదా. ఊరుకున్నారా ఆ పాండవులు? ఆ పాండవుల్ని ఏమని లాభం? ఆ కృష్ణుణ్ణి అనాలి. గడువు పూర్తి అయ్యి కాకముందే ఎక్కడెక్కడి రాజులకు యుద్ధానికి సహాయం చేయమని వర్తమానాలు పంపడం, వీలైతే సైన్యాన్ని సమీకరించుకుంటూ కృష్ణుణ్ణి రాయబారానికి పంపడం. సంజయ, ఇది ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధమని, కౌరవులది ధర్మమని లోకం యావత్తు విశ్వసిస్తోంది. అదెలా చెబుతున్నాను అంటే, ఇప్పుడు యుద్ధంలో పాండవుల పక్షంలో యుద్ధానికి దిగింది ఎంతమంది? ఎన్ని అక్షౌహిణుల సైన్యం? అదే కౌరవ పక్షంలో యుద్ధంకొచ్చి ప్రాణత్యాగం చెయ్యడానికి సిద్ధపడిన రాజులు ఎందరు? వారి సైన్యం ఎంత? కౌరవులది అధర్మం అయితే ఇంతమంది రాజులు మా వైపు వస్తారా? ధర్మం మా వైపు ఉంది కాబట్టి ఇందరు రాజులు మా పక్షం వచ్చి చేరారు. సరి సరి సంజయ, రేపు యుద్ధంలో ఏం జరుగుతుందో ఏమో నా మనసు ఆందోళనగా ఉంది. నువ్వు వెంటనే కురుక్షేత్రానికి వెళ్ళి ఇరుపక్షాలు ఎలా మోహరించి ఉన్నాయో, మన వాళ్ళు శత్రువుల్ని సులభంగా జయించే వ్యూహాలతో ఉన్నారో లేదో శ్రద్ధగా గమనించి రేపు ఉదయానికల్లా వచ్చి చెప్పు. యుద్ధం ముందు ఎవరి తీరు ఎలా ఉందో చెప్పిన తరువాత నువ్వు మళ్ళీ యుద్ధరంగానికి వెళ్ళి ప్రత్యక్షంగా యుద్ధం చూసి అప్పుడప్పుడు వచ్చి వివరాలు నాకు చెబుతూ ఉండాలి అన్నాడు సంజయుడితో ధృతరాష్ట్రుడు. మహారాజా, శ్యమంతక పంచక మడుల దాపుల్లో పాండవులు వారి సైన్యం విడిది చేసి ఉంది. పాండవ ప్రముఖులు విశ్రమించడానికి ఏర్పాట్లు చేసిన శిబిరాలు రాచనగరును తలపిస్తున్నాయి.
ఎవరి స్థాయికి తగినట్లుగా వారి నివాసం సౌకర్యంగా ఉంది. పాండవ సైన్యం తూర్పు ముఖంగా ఉంటే కౌరవ సైన్యం పశ్చిమ ముఖంగా విడిది చేసి ఉంది. ధర్మరాజు సైన్యానికి రెట్టింపు సైన్యంతో ఉత్సాహంగా ఉన్న దుర్యోధన మహారాజు విజయాన్ని ముందే వరించినట్లు కలకలలాడిపోతున్నాడు. ఇరుపక్షాల సైన్యాలు ఉత్సాహంగా ఉన్నాయి. తాము ఏ పక్షం వారో తెలియచెప్పడానికి అందరికీ సంకేత పదాలు చెప్పినట్లు ఉన్నారు. సైనికులతో పాటు వంట చేయడానికి, వంట కట్టెలు చేరవేయడానికి, చిరిగిన దుస్తులు కుట్టడానికి, కొత్త దుస్తులు తయారు చేయడానికి, మాసిన బట్టలు చలువ చేయడానికి, ఆయుధాలు సరిచేయడానికి, అడిగిన వారి దాహం తీర్చడానికి, యుద్ధం మధ్యలో అత్యవసర సేవలను సూచిస్తూ తెల్లటి పతాకాలను పైకెత్తి మధ్యలో దూరడానికి, ఒక్కటి ఏమిటి మహాప్రభు, నాయకులకు సామాన్య సైనికులకు తగిన సేవలు చేయడానికి ఎంతోమంది సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు లాంటి ప్రముఖుల సేవ కోసం కొన్ని వందల మందిని ప్రత్యేకించబడి ఉన్నారు. పాండవ పక్షంలోనూ ఈ విధంగానే ఉంది. సర్వసాధారణమైన యుద్ధ నియమాలు పాటించడానికి ఇరుపక్షాల వారు అంగీకరించి ఉన్నారు. రధికులు రధికులతో, గజబలం గజబలంతో, అశ్వికులు అశ్వికులతో, కాల్బలం కాల్బలంతో మాత్రమే పోరాటం జరపాలి. యుద్ధరంగం నుండి పారిపోయే వారిని చంపకూడదు. ఏమరపాటుగా ఉన్నవారి మీద ఆయుధాలు ప్రయోగించకూడదు. ఎదురించిన వీరుడికే ఎదురొడ్డి పోరాడాలి. ఇంకొకరితో యుద్ధం చేస్తున్న వారిపై భయంతో ఆయుధాలు వదిలిపెట్టిన వారిపై బాణాలు వెయ్యకూడదు. ఆయుధాలు విరిగిన వారిని, కవచాలు లేని వాళ్లని వదిలిపెట్టాలి. సైనికుల కోసం ఆయుధాలు మోసుకెళ్తున్న వారికి, బేరీలు మోగిస్తున్న వారికి, శంఖానాదం చేసేవారికి, ఆహారం మొదలైన సామగ్రిని మోసుకెళ్తున్న వారికి మర్యాదగా మార్గం వదిలిపెట్టాలి. యుద్ధ నియమాలను సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరించి చెబుతున్నాడు. ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు చెప్పినట్లు ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటానికి రంగం సిద్ధమయ్యింది. ఎవరిది ధర్మమో ఎవరిది అధర్మమో కానీ రెండు సముద్రాలు ఒకదానితో ఒకటి తాకడానికి సిద్ధంగా ఉన్నాయి. సైన్యం పద తాకిడికి పైకి లేచిన ధూళి రేణువులు ఆకాశం అంతా దట్టంగా అలుముకొని మసక చీకట్లను సృష్టిస్తున్నాయి. మహారాజా, మానవ జాతి క్షయానికి రంగం సిద్ధమయ్యింది. తమరు అనుమతిస్తే రేపు సూర్యోదయానికి యుద్ధం మొదలయ్యే వేళకు కురుక్షేత్రం చేరుకుంటాను. నేను నియమించిన చారులు యుద్ధ భూమి నలువైపులా సంచరిస్తూ ఉంటారు. సూర్యుడు అస్తమించే సమయానికి అందరూ నేను ఎక్కడ ఉన్నా నా దగ్గరికి వచ్చి వార్తలు నివేదిస్తారు. తగిన సమయం చూసి కొంత యుద్ధం జరిగిన తరువాత నేను హస్తినకు తిరిగి వచ్చి జరిగిన సంగతులు మీకు నివేదించుకుంటాను అన్నాడు సంజయుడు. సంజయ, యుద్ధం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని నా మనసు తహతహలాడుతూ ఉంది. జాప్యం చెయ్యకుండా వచ్చి విశేషాలు చెబుతూ ఉండు అన్నాడు ధృతరాష్ట్రుడు. యుద్ధం మొదలైంది. యుద్ధం మొదలై 10 రోజులు గడిచింది. 10వ రోజు రాత్రి సంజయుడు కురుక్షేత్రం నుండి హస్తినకు వచ్చాడు. వచ్చిన వాడు నేరుగా ధృతరాష్ట్ర మహారాజు వద్దకు వెళ్ళి వార్తలు నివేదించదలచలేదు. భారమైన మనసుతో ఉన్న సంజయుడు తన ఇంటికి వెళ్ళి ఆ రాత్రి విశ్రమించాడు. పూర్వ సంధ్య ప్రవర్తించక మునుపే నిద్రలేచి ఉదయ కృత్యాలు ముగించుకొని నేరుగా రాజప్రసాదానికి వెళ్ళాడు. అప్పటికి ధృతరాష్ట్రుడు అవసరమైతే కొలువులోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. సంజయుడు తాను వచ్చానని లోపలికి వర్తమానం పంపగానే వెంటనే ప్రవేశపెట్టమని మహారాజు ఆజ్ఞ ఇచ్చాడు. సింహాసనం మీద కూర్చుని ఉన్న ధృతరాష్ట్రుడి ముందు నేలపై పాలభాగాన్ని తాకించిన సంజయుడు కురుదేశాన్ని పాలిస్తున్న ధృతరాష్ట్ర మహారాజుకు గవల్గురుని కుమారుడు, మహారాజుకు సచివుడు, వార్తాహరుడు అయిన ఈ సంజయుడు శిరస్సును నేలకు వంచి అభివాదం చేస్తున్నాడు అని చెప్పాడు. నాయనా సంజయ, పైకి లేచి నీకు ఉచితమైన ఆసనం మీద కూర్చుని యుద్ధ విశేషాలు చెప్పునాయన, వినడానికి నా మనసు తహతహలాడుతోంది అన్నాడు ధృతరాష్ట్రుడు. మహారాజా అని మొదలుపెట్టిన సంజయుడి కంఠం రుద్ధమయ్యింది. దుఃఖంతో అతడికి మాటలు పెగల్లేదు. క్షణాలు గడిచే కొద్దీ భావోద్వేగం ఎక్కువై భోరుమని ఏడుస్తూ ఉండిపోయాడు. యుద్ధంలో తమ పక్షానికి అపజయం ఎదురవుతోంది అన్న విషయం మహారాజుకు బోధపడింది. చెప్పు సంజయ,
ఏం జరిగిందో చెప్పు, పర్వాలేదు అంటూ ధృతరాష్ట్రుడు కూడా దుఃఖించడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి తెప్పరెళ్లిన సంజయుడు కొంత నిబ్బరం తెచ్చుకుని, మహారాజా, కౌరవ కులానికి పితామహుడు, సంతన మహారాజుకు పుత్రుడు అయిన భీష్మాచార్యుడు ద్రుపదుని కొడుకు శిఖండి అనే షండుడి చేతిలో మరణించాడు మహారాజా. ఎవరి బాహుబలాన్ని నమ్మి నీ కుమారుడు దుర్యోధనుడు పాండవులతో మాయాజూదం ఆడాడో ఆ భీష్ముడు విగత జీవుడయ్యాడు. భూమి వంటి క్షమ, ఇంద్రుడి వంటి మహిమ, హిమాలయాల వంటి స్థైర్యం, సముద్రం వంటి గాంభీర్యం ఉన్న భీష్ముడు ఇక లేడు. పాండవులు ఎవరినైతే యుద్ధరంగంలో చూసి గజగజ వణికిపోయి పశువుల్లా పారిపోయారో ఆ భీష్ముడు, నీ సైన్యాన్ని 10 దినాల పాటు రక్షించిన ఆ భీష్ముడు, రోజూ కొన్ని వేల మంది శత్రు సైనికుల్ని పరిమార్చిన భీష్ముడు నేడు దిక్కులేనివాడిలా పెనుగాలికి విరిగి పడిన వృక్షంలా శిఖండి చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుని యుద్ధరంగంలో పడి ఉన్నాడు. వివరిస్తూ ఉన్నాడు సంజయుడు. ధృతరాష్ట్రుడు అడిగాడు, శిఖండి భీష్ముణ్ణి ఎలా చంపగలిగాడు? అతడు అంతటి శక్తిమంతుడా? ధృతరాష్ట్రుడి ప్రశ్నకు సమాధానం తెలియదు అని సంజయుడు చెప్పాడు. చెప్పవలసింది ఇంకా ఏమీ లేదు అన్నట్లు సంజయుడు చెంపల మీద చారికలు కట్టిన కన్నీటిని తుడుచుకొని భావాతీత స్థితిలో ఉన్నట్లు కళ్ళు మూసుకొని నిశ్చలంగా ఉండిపోయాడు సంజయుడు. నిమిషాలు గడుస్తున్న కొద్దీ ధృతరాష్ట్రుడిలో భావోద్వేగం ఎక్కువ కాసాగింది. భీష్ముడే పాండవుల ముందు నిలవలేక ప్రాణాలు పోగొట్టుకున్నాడు అంటే తన కుమారుణ్ణి రక్షించగలిగిన సామర్థ్యం మిగిలిన వారిలో ఎవరికి ఉంది అని ఆలోచించసాగాడు ధృతరాష్ట్రుడు. ద్రోణుడు, శల్యుడు, అశ్వత్థామ, కర్ణుడు లాంటి పేర్లు అతని మనసులో మెదులుతున్నా ఎవరి మీద ఆయనకు గురి కుదరలేదు. భవిష్యత్తు అస్పష్టంగా మనోనేత్రం ముందు కదలాడసాగింది. సంజయుడు ఎంతోసేపు తరువాత పైకి లేచి తన పాదాలకు నమస్కరించి, మళ్ళీ యుద్ధరంగానికి వెళ్తున్నాను, యుద్ధ పర్యవసానం ఎటువైపు మొగ్గుతుందో వచ్చి చెబుతాను, అంతవరకు సెలవు అని చెప్పి వెళుతున్నా చలించలేదు ధృతరాష్ట్రుడు. స్థానువుల సింహాసనం మీద కూర్చుండిపోయాడు. భీష్మ నిర్యాణం తరువాత 5 రోజులకు యుద్ధం ముగిసింది. సంజయుడు కురుక్షేత్ర యుద్ధరంగం నుండి హస్తినకు తిరిగి వచ్చాడు. ధృతరాష్ట్ర మహారాజుకు వర్తమానం అందింది. వెంటనే సంజయుణ్ణి ప్రవేశపెట్టమని రాజు ఆజ్ఞాపించాడు. సంజయుడు వచ్చి తనకు అభివాదం చేసి ఆసీనుడు కాగానే ధృతరాష్ట్రుడు ప్రశ్నల మీద ప్రశ్నలు మొదలుపెట్టాడు. నాయనా సంజయ, మహావీరుడు భీష్ముడు ప్రాణాలు కోల్పోయిన తరువాత మన సైన్యానికి దిక్కు ఎవరయ్యారు? నా కుమారుడు దుర్యోధనుడు ఎటువంటి వ్యూహంతో యుద్ధాన్ని కొనసాగించాడు? ప్రస్తుతం యుద్ధరంగంలో పరిస్థితి ఏమిటి? ఎవరిని జయం వరించే సూచనలు కనిపిస్తున్నాయి? మన పక్షాన మహావీరులందరూ భద్రంగానే ఉన్నారు కదా? మహారాజు ప్రశ్నలన్నింటినీ సావధానంగా విన్న తరువాత సంజయుడు నోరు విప్పాడు. కౌరవాదీశ, కురు పితామహుడు భీష్ముడు యుద్ధరంగం నుండి నిష్క్రమించగానే కౌరవ సైన్యంలో దిక్కు తెలియని పరిస్థితి ఏర్పడింది. తాత్కాలికంగా యుద్ధం స్తంభించింది. పాండవుల పక్షంలో జయ జయధ్వానాలు మిన్నుముట్టాయి. భీష్ముడు మరణించేటప్పటికి మధ్యాహ్న కాలం అయ్యింది. సాయంకాలం వరకు యుద్ధాన్ని కొనసాగించాలి. కానీ కాపరి లేని పశువుల వలె చెల్లా చెదురైన సైన్యాన్ని కూడగట్టి నడిపించేవాడెవడు? దిక్కు తోచని ఆ పరిస్థితిలో అందరికీ గుర్తుకు వచ్చింది కర్ణుడు. ఎవడో ఒక రాజు కర్ణుడు సైన్యాన్ని నడిపించాలి అని బిగ్గరగా అరిచాడు. అంతే, ఆ కేక ఒకరి నుండి ఒకరికి అంటుకున్న వ్యాధిలాగా మన సైన్యాన్ని అంతటినీ తాకి కర్ణుడు 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 అని ప్రతి ఒక్కరూ పలవరించడం మొదలుపెట్టారు. మీ కుమారుడు దుర్యోధనుడు కూడా గొంతెత్తి కర్ణా అని గట్టిగా పిలిచాడు. ఉత్తర క్షణాలలో కర్ణుడు దుర్యోధనుడి సమీపానికి వచ్చి నిలబడ్డాడు. చెబుతున్నాడు సంజయుడు. వింటున్న ధృతరాష్ట్రుడి ముఖంలో ఆనంద ఛాయలు అలుముకున్నాయి. సంజయ, తరువాతేమైంది? కర్ణుడు మన సేనకు సారథ్యం వహించాడా? సూతుడు విరక్తుని కుమారుడు ఆ కర్ణుడు అమిత బలశాలి, నిజమైన యోధుడు, శత్రువుల్ని గడగడలాడించగలిగిన సామర్థ్యం ఉన్నవాడు. కర్ణుడు ఏం చేశాడో చెప్పు అని అమిత ఉత్సాహంతో అడిగాడు. చంకలు గుద్దుకుంటూ సైన్యమంతా తమకు స్వాగతం చెప్పడంతో కర్ణుడు పరమానందభరితుడయ్యాడు. తనను ప్రశంసిస్తూ వీరులు సింహనాదాలు చేస్తుంటే
కర్ణుడు పొంగిపోయాడు. కర్ణుడికి స్వాగతం చెప్పి ఆదరంతో కౌగిలించుకొని, ప్రియమిత్రమా కర్ణ, నిన్ను మించిన ఆప్తుడు నాకు ఇంకొక్కడు లేడు. భీష్మాచార్యులు నిష్క్రమించడంతో మన సైన్యానికి దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. నడిపించేవాడు లేని నావ సముద్రం మధ్య చిక్కుకున్నట్టు అయ్యింది. సమర్థవంతంగా యుద్ధాన్ని కొనసాగించే వ్యక్తి ఎవరో నువ్వే చెప్పు. సంశయం లేకుండా ఆ వ్యక్తికి పట్టం కట్టి సర్వ సైన్యాలకు అధిపతిని చేస్తాను అన్నాడు. దుర్యోధనుడి మాటలకు కృతజ్ఞతగా చేతులు జోడించి కర్ణుడు, దుర్యోధన నువ్వు మహారాజువి, ఆ నిర్ణయం ఏదో నువ్వే తీసుకుంటే బాగుంటుంది అన్నాడు. కాదు మిత్రమా, యుద్ధం మధ్యలో ఈ విపత్తులో నా బుద్ధి సరైన నిర్ణయం తీసుకుంటుందో లేదో నా శ్రేయోభిలాషిగా ఈ బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను అన్నాడు దుర్యోధనుడు. కర్ణుడు కొన్ని క్షణాల పాటు చుట్టూ తల తిప్పి చూసి, దుర్యోధన, సర్వ సైన్యానికి ఆధిపత్యం వహించగలిగిన వాళ్ళు నాకు ఎందరో కనిపిస్తున్నారు, కానీ ఒకరి పేరు చెబితే నేనెందుకు అధిపతిని కాకూడదు అని అనుకునేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది మనకు మంచిది కాదు. ఎవరి పేరు చెబితే ప్రతి ఒక్కరూ తలలు వంచి నమస్కరిస్తారో ఆ వ్యక్తి పేరు చెబుతాను అంటూ ఆగాడు కర్ణుడు. చెప్పు కర్ణ చెప్పు, నువ్వు ఎవరి పేరు చెబితే వారే ఉత్తర క్షణం నుండి మనకందరికీ నాయకత్వం వహిస్తారు అన్నాడు దుర్యోధనుడు. ద్రోణాచార్యులు, ఆయనే భీష్ముని తరువాత అంతటి స్థాయితో సైన్యాన్ని నడిపించగలిగిన దక్షత ఉన్నవాడు చెప్పాడు కర్ణుడు. దుర్యోధనుడు తృప్తిగా కర్ణుణ్ణి కౌగలించుకుని ద్రోణాచార్యుల వైపు నడిచి ఆయనకు పాదాభివందనం చేసి, ఆచార్య మీరే సైన్యాన్ని నడిపించాలి అన్నాడు. మరుక్షణం కౌరవ సైన్యం యావత్తు జయం జయం ద్రోణాచార్య, జయహో ద్రోణాచార్య అంటూ ఘోషించారు. జయ జయ ద్వానాల మధ్య బ్రాహ్మణుల ఆశీర్వచనాలు మొదలయ్యాయి. దుర్యోధనుడి ఆజ్ఞతో సిద్ధంగా ఉన్న అభిషేక జలాలు ద్రోణుడి ముందుకు వచ్చాయి. మంగళ వాయిద్యాల మధ్య శంఖనాదాల మధ్య ద్రోణుణ్ణి కౌరవ సేనకు అధిపతిగా అభిషేకించారు. దుర్యోధనుడు చేతులు జోడించి ఆచార్యునికి మొక్కి, మహానుభావ, నువ్వు సారథ్యం వహిస్తే మేము పాండవుల్ని సులభంగా జయిస్తాము. పాండవుల గర్వం అణచగలిగిన శక్తి సామర్థ్యాలు నీ ఒక్కనికే ఉన్నాయి అన్నాడు. ద్రోణుడు దుర్యోధనుణ్ణి చూస్తూ, నీకు జయమగుగాక అని ఆశీర్వదించి సైన్యాన్ని తనకు అనుకూలమైన పద్ధతిలో సిద్ధం చేయడం మొదలుపెట్టాడు. సింధు, కళింగరాజులు, వికర్ణుడు ద్రోణుడి కుడిపక్క చేరారు. గాంధారులు శకుని నేతృత్వంలో బాసటగా ద్రోణుడికి నిలబడ్డారు. కృపుడు, కృతవర్మ, చిత్రసేన, వివింసతి, దుశ్శాసనుడు ద్రోణుడి ఎడమ భాగం చేరారు. సుదక్షిణుడి నాయకత్వంలో కాంబోజులు, శకులు, యవనులు, మాద్రులు, త్రిగర్తులు, అంబష్టులు, మాలవులు, సౌవీరులు, కితవులు కురు సైన్యానికి బలం కలిగిస్తూ ఉండగా, దుర్యోధనుడు, కర్ణుడు మొత్తం సైన్యానికి రక్షణగా వెనుకకు వెళ్ళారు. ద్రోణుడి నేతృత్వంలో కురు పాండవ యుద్ధం మళ్ళీ భీకరంగా మొదలయ్యింది. పాండవ సేనాధిపతి ధృష్టద్యుమ్నుడు ద్రోణుణ్ణి ఎదుర్కోవడానికి ముందు నిలిచాడు. ద్రుపదుడు, అర్జునుడు బాసటగా నిలబడ్డారు. కేకేయులు, భీమసేనుడు, అభిమన్యుడు, ఘటోద్గజుడు, ధర్మరాజు, నకుల సహదేవులు, విరాటుడు, ద్రౌపదీ కుమారులు, దృష్ట్యకేతు, సాత్యకి, యుయుష్ఠుడు, యౌకితానుడు అందరి దృష్టి ద్రోణుడిపైనే ఉంది. వ్యూహం మీద వ్యూహం పన్నుతున్నాడు ద్రోణుడు. రోజులు గడుస్తున్నాయి. ద్రోణుడి బాణాలతో వందలు వేల సంఖ్యలో పాండవ సైన్యం ప్రతిరోజు నష్టపోతోంది. ముసలివాడు అయినా నవయవ్వనుడిలా ద్రోణుడు చెలరేగిపోతూ మృత్యుదేవతను తలపిస్తూ యుద్ధం చేస్తూ ఉంటే ప్రతిపక్షం కకా వికలమయ్యింది. ఎంతో మందిని బలిగొన్న ద్రోణాచార్యుడు చివరికి ధృష్టద్యుమ్నుడి చేతిలో హతుడయ్యాడు. 5 రోజుల పాటు అలుపెరగని యుద్ధం చేసిన ద్రోణుడు అమరుడయ్యాడు అని చెప్పడం ముగించాడు సంజయుడు. 5 రోజుల యుద్ధంను ఒక్కరోజు వివరిస్తూ ధృతరాష్ట్రుడికి, విద్యాభిక్ష పెట్టిన ద్రోణాచార్యుడు మరణించడంతో దుర్యోధనుడికి భవిష్యత్తు మసక మసకగా కనిపించింది. భీష్ముడంతటి వాడు, ద్రోణుడంతటి వాడు తన పక్షంలో లేరు అన్న సత్యం అతడి మనసును కొంత కలచివేసింది. దీర్ఘంగా 9 మార్లు ఊపిరి పీల్చుకొని వదిలిన దుర్యోధనుడు ఒక్కమారు తల విదిలించుకుని లేచి ఉత్సాహాన్ని తెచ్చుకొని
అనుచరులతో పాటు గురుపుత్రుడు అశ్వత్థామ ముందుకు వెళ్ళాడు. అశ్వత్థామ, ద్రోణాచార్యుడు ఉన్నంత వరకు ఉన్న కొన్నంత ధైర్యం ఆయన పోవడంతో కొంత బీటలు వారింది మాకు. ఇప్పుడు మన సేనను నడిపించగలిగిన నాయకుడు ఎవడో నువ్వు చెప్పు. పరీక్ష కాలంలో నిన్ను మించిన నిశితమైన బుద్ధి మన వాళ్లలో ఎవరికీ లేదు అన్నాడు కర్ణుడు. ప్రస్తుతం కర్ణుడే మనకు జయద్వారాన్ని చూపించగలిగిన సమర్థుడు అని అశ్వత్థామ నిశ్చయంగా చెప్పాడు. దుర్యోధనుడు తల పంకించాడు. తనకు సమీపంలో నిలబడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్న అమాత్యులు పురోహితుల వంక సాభిప్రాయంగా చూశాడు. అతడి చూపుల్లోని ఆజ్ఞను గ్రహించిన ఒక పురోహితుడు కర్ణుడి చేతికి రక్షగా ఒక దారాన్ని కట్టాడు. ఇంకో నలుగురు అభిషేక జలాలను అందుకుని కర్ణుణ్ణి బంగారు సింహాసనం మీద కూర్చుండబెట్టి అభిషేకించారు. మంత్రాలు చదివిన బ్రాహ్మణులకు మధురమైన ఆహార పదార్థాలను, బంగారు నాణేలను, పశువులను దానం ఇచ్చారు. సూతులు, మాగధులు కర్ణుణ్ణి పొగుడుతూ స్తోత్రాలు చదివారు. జయం జయం అంటూ దిక్కులు దద్దరిల్లేటట్లు అందరూ గొంతెత్తి అరిచారు. జయహో కర్ణ, జయహో కర్ణ అని అందరూ అరిచారు. 16వ దినం యుద్ధం మొదలయ్యింది. కర్ణుడు విజృంభించాడు. 16వ దినం యుద్ధం మొదలయ్యింది. సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. కర్ణుడు విజృంభించాడు. హోరాహోరీగా 2 రోజుల పాటు తన సాయశక్తులు ఒడ్డి పోరాడాడు. ఆ కర్ణుడు అమోఘమైన పాండవ సైన్యాన్ని కొంచెం కూడా లక్ష్య పెట్టలేదు. కర్ణుడు ముందుకు వచ్చిన శత్రు సేనకు చెందిన చతురంగ బలాన్ని చెల్లా చెదురు చేశాడు. మీదపడి దాడి చేసిన బలగాలను చెదరగొట్టాడు. వేలకు వేల మంది కర్ణుడి పరాక్రమం ముందు పరాజితులయ్యారు. సామాన్య భక్తులతో అవలీలగా ఆటవలే యుద్ధం చేసిన కర్ణుడు అర్జునుడికి ఎదురుపడ్డాడు. పెద్ద పులికి సమీపించిన ఆ బోతు బ్రతికి బయటపడదు. అర్జునుడి చేతిలో కర్ణుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. యుద్ధరంగంలో ఉండి ఆ దృశ్యాన్ని కల్లారా చూసిన సంజయుడు భయంతో గజగజ వణికిపోయాడు. ఆ తరువాత క్షణం కూడా అక్కడ ఉండలేక భయం అనే భూతం ఆవహించిన సంజయుడు తన గుర్రాన్ని వెనక్కి తిప్పి అమిత వేగంతో హస్తినకు బయలుదేరాడు. రాత్రికి రాత్రే నగరానికి చేరిన సంజయుడికి హస్తినాపురి కళా విహీనంగా తోచింది. ఎక్కడా జనసంచారం కనిపించడం లేదు. ఏ ఇంటిలోనూ ఒక్క దీపమైనా మినుకు మినుకు మనడం లేదు. ఒక్క ఊర కుక్క మాత్రం గొంతెత్తి అరుస్తూ ఉంది. కళ్ళ్యాలు బిగబట్టి గుర్రం వేగాన్ని తగ్గించాడు సంజయుడు. ఆ నిశ్శబ్దపు రాత్రిలో తన గుర్రపు డెక్కల చప్పుడు తనకే వికృతంగా వినిపించింది సంజయుడికి. యాంత్రికంగా సంజయుడి గుర్రం మహారాజు భవనపు ముఖద్వారం వద్దకు వెళ్లి నిలబడింది. మూసిన తలుపుల ముందు 2 సైనికులు కునికిపాట్లు పడుతున్నారు. సంజయుడు గొంతు సవరించుకున్నాడు. కాపలా వాళ్లు ఉలిక్కిపడి లేచి సంజయుణ్ణి గుర్తించి తలుపులు పూర్తిగా తెరిచి వంగి నిలబడ్డారు. అంతరాత్రి పూట లోపలికి వెళ్లాలా వద్దా అని సంజయుడు సంశయిస్తూ ఆగాడు. కాపలా వాళ్లు మరోమారు అభివాదం చేసి తమరు ఏ వేళ అప్పుడు వచ్చినా లోనికి ప్రవేశపెట్టమని ప్రభువులు ఆజ్ఞాపించి ఉన్నారు అని చెప్పారు. ద్వారం లోపలికి వెళ్లిన సంజయుడు గుర్రం దిగాడు. కాపలా వ్యక్తుల్లో ఒకడు సంజయుడి గుర్రం పట్టుకుని ఒక గుంజకు కట్టి ఉలవలు నీళ్లు పెట్టాడు. ఇంకో మూసి ఉన్న ద్వారాన్ని బలంగా నెట్టి సంజయుడికి ఎదురుగా ఒక పెద్ద విశాలమైన గదిలో కనకప్పు సింహాసనం మీద కూర్చుని తల వెనక్కు వాల్చి నిద్రపోతున్న ధృతరాష్ట్ర మహారాజు కనిపించాడు. అర్ధరాత్రి పూట ఒంటరి మహారాజుకు సంజయుడు పాదాభివందనం చేసి, మహారాజా, నేను సంజయుణ్ణి, గవల్గన కుమారుణ్ణి, యుద్ధరంగం నుండి వస్తున్నాను అన్నాడు. నిద్ర నుండి లేచిన ధృతరాష్ట్రుడు నిర్వికారంగా అటూ ఇటూ కదిలాడు. ఎటువంటి భావోద్వేగాన్ని ప్రదర్శించలేదు. ప్రభువు ప్రవర్తనకు కించిత్ అయోమయంలో పడిన సంజయుడు తను చెప్పదలుచుకున్న వార్తలకు ఉపోద్ఘాతంగా అన్నట్టు యుద్ధ భూమిలో భీష్ముడు, ద్రోణుడు లాంటి ప్రముఖులు ప్రాణాలు పోగొట్టుకున్నారు అని ఆగాడు. దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచిన ధృతరాష్ట్రుడు, చెప్పు సంజయ, ఇంకా ఎవరెవరు ప్రాణాలు పోగొట్టుకున్నారో చెప్పు. దుఃఖానికి అతీతమైన స్థితిలో ఉన్నాను. విధి బలీయమైనది. ఆ విధి ఆడే నాటకాన్ని ముందుగా ఎవ్వరూ ఊహించలేరు అని అర్థం అవుతూ ఉంది. సంజయ, సంశయించకుండా చెప్పు. నా కుమారుడు దుర్యోధనుడు కూడా యమనధనానికి అతిథిగా వెళ్ళిపోయాడా? జయం సాధించాలని నేను నలుమూలలా విజయ పతాకాలను ఎగురవేయాలని కలలుగన్న నా కుమారుడు అర్ధాంతరంగా అంతరించాడా? ఎవరెవరు మరణించారో చెప్పు అన్నాడు నింపాదిగా. కౌరవనాథ, సూతుడు, వికర్తనుని కుమారుడు, నీ కుమారుడికి ప్రాణ స్నేహితుడు,
కౌరవుల మంచి తప్ప ఇంకేమీ కోరని కర్ణుడు వీరమరణం పొందాడు. నీ కుమారుణ్ణి దుశ్శాసనుడు భీముడు చంపి రొమ్ము చీల్చి రక్తం తాగాడు. మహారాజా, పరమ పాశవికమైన ఆ చర్యను చూసిన వారి కళ్ళకు మసకలు కమ్మాయి. ధృతరాష్ట్రుడు మాటలు మొదలుపెట్టాడు. నాయనా సంజయ, నా కొడుకు దుర్యోధనుడు మహామూర్ఖుడు. వాడి మాటలకు అనుక్షణం తాళం వేసిన నేను కూడా తక్కువ మూర్ఖుణ్ణి ఏమీ కాదు. మా ఇద్దరి వల్లనే ఇంతటి వినాశనం దాపురించింది. సంజయ, ప్రస్తుతం యుద్ధ భూమిలో ఇరుపక్షాలకు సంబంధించి జీవించి ఉన్నది ఎవరు, మరణించింది ఎవరెవరు, ఆ వివరాలు చెప్పు అన్నాడు. సంజయుడు చెబుతూ, రాజా, ముందు మరణించిన మహావీరుల గురించి చెబుతాను. శత్రుపక్షంలో ఎన్నో వేల మందిని యమపురికి పంపిన భీష్ముడు 10 రోజుల యుద్ధం తరువాత పరమపదించాడు. ఆ తరువాత 5 రోజుల పాటు అరవీర భయంకరంగా పోరాడిన ద్రోణాచార్యుడు, 2 రోజుల పాటు ప్రళయం సృష్టించిన కర్ణుడు మరణించారు. వివింసతి, వికర్ణుడు, విందుడు, అనువిందుడు, జయద్రథుడు, నీ కుమారులైన దుర్యోధన, దుశ్శాసన కుమారులు, శల్యుని కుమారుడు భగద్దత్తుడు, భూరి శ్రవసుడు, దుశ్శాసనుడు, వృషసేనుడు, భాగీరథుడు, బృహక్షత్రుడు, నీ పెద తండ్రి బాహ్లీకుడు, దుర్ముఖుడు, దుస్సహుడు, క్షేమదుర్తి లాంటి గొప్ప గొప్ప వీరులు అందరూ దుర్యోధనుడి కోసం తమ ప్రాణాలను అర్పించారు. అన్ని పేర్లు విన్న ధృతరాష్ట్రుడు దీనంగా ఒక నిట్టూర్పు విడిచి పాండవ పక్షంలో ఎవరెవరిని మన వాళ్ళు చంపారు అని అడిగాడు. విరాటుడు, ద్రుపదుడు, అభిమన్యుడు, సత్యజిత్తు, సత్యధృతి, వసుధానుడు, మణిమంతుడు, దండధీరుడు, అంశుమానుడు, చిత్రయూధుడు, చిత్రయోధి, జనమేజేయుడు, రోచమానుడు, కురుజిత్తు, కుంతిభోజుడు, మిత్రవర్మ, ఖత్రవర్మ, సుచిత్రుడు, దుష్టకేతు లాంటి ప్రముఖులు ఎందరినో మన వాళ్ళు మట్టి కరిపించారు. కొంత ఉత్సాహం తెచ్చుకున్న ధృతరాష్ట్రుడు, మన వాళ్లలో మిగిలి ఉన్న వీరులు పాండవుల గర్వాన్ని అణచగలరా అడిగాడు. ప్రభు, తమ కుమారుడు దుర్యోధనుడు ఇంకా ధైర్యం కోల్పోలేదు. అతడికి బాసటగా అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు, శల్యుడు, శకుని లాంటి ప్రముఖులు ఇంకా ఉన్నారు కదా. పురుమిత్రుడు, సత్యసేనుడు, చిత్రయూధుడు, దుశ్శలుడు, సత్యవ్రతుడు, చిత్రాంగదుడు, చిత్రవర్మ, సత్యసంధుడు లాంటి వారు శత్రుపక్షంలో ఎవరినైనా ఎదుర్కోగలిగే సమర్థులు దుర్యోధనుడితో కూడా ఉన్నారు. చెప్పడం ఆపమన్నట్లు చెయ్యెత్తిన ధృతరాష్ట్రుడు దీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయాడు. మనసు నిండా దిగులు నిండిపోయిన ధృతరాష్ట్రుడి వదనం ఖిన్నమయ్యింది. ఒకరు ఎదురుగా ఒకరు చాలాసేపు కూర్చున్న తరువాత సంజయుడు పైకి లేచి మౌనంగా సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళి మళ్లీ యుద్ధరంగానికి వెళ్లడానికి సన్నాహాలు చేసుకోసాగాడు. కర్ణుడి మరణం, పడమటి దిక్కున సూర్యుడి అస్తమయం రెండూ ఒక్కమారే జరిగాయి. చీకట్లు నల దిశలా కమ్ముకుంటున్నట్లు దుర్యోధనుడి ముందు సైనికులు నీడల్లా కదలాడుతున్నారు. కర్ణుడు మరణించడం నమ్మలేని సత్యం. ఇది నిజమేనా, నిజమేనా ఇది అని పలుమార్లు తనను తాను ప్రశ్నించుకున్నాడు దుర్యోధనుడు. భ్రమ కాదు, వాస్తవమే అని నొక్కి చెబుతున్నట్లు ఎదురుగా కటిక నేలను కౌగలించుకొని పడి ఉన్న కర్ణుడి భౌతిక శరీరం స్పష్టంగా కనిపిస్తూ ఉంది దుర్యోధనుడికి. జీతభత్యాలకు పనిచేసే సైనికులు పొద్దుపోయింది కదా, మళ్లీ రేపటి యుద్ధానికి తిరిగి రావాలి అంటే రాత్రికి విశ్రాంతి కావాలి కదా అన్నట్లు శవాలను దాటుకుంటూ, వీలు కాని చోట శవాలను తొక్కుకుంటూ తమ తమ శిబిరాల వైపు కదలిపోతున్నారు. కర్ణుడి శవం ముందు అచేతనంగా నిలబడిపోయిన దుర్యోధనుడి చుట్టూ కొంతమంది ముఖ్యులు తమ పరివారాలతో పాటు ఉండిపోయారు. మహారాజా, కొంత సాహసంతో అశ్వత్థామ దుర్యోధనుడి దగ్గరికి వచ్చి పలకరించాడు. అప్పుడే చైతన్యం వచ్చినట్లు దుర్యోధనుడు చుట్టూ తల తిప్పి చూశాడు. ఎటు చూసినా కుప్పలు కుప్పలుగా చచ్చి పడి ఉన్న మనుషులు, గుర్రాలు, ఏనుగులు, గాడిదలు, ఏవ గింపు కలిగించే ఆ దృశ్యాల నుండి దృష్టి మరల్చిన దుర్యోధనుడు హఠాత్తుగా కిందికి వంగి శవమై పడి ఉన్న కర్ణుడి పాలభాగాన్ని తన చేతితో ఒక్క మారు నిమిరి వెంటనే వెనుతిరిగి కూడా చూడకుండా రథమెక్కి కూర్చున్నాడు. రథం రాజశిబిరం వైపు కదిలింది. స్నాన భోజనాలు ముగించిన తరువాత దుర్యోధనుడి శిబిరంలోకి అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు, శల్యుడు ప్రవేశించారు. పొడిపొడి మాటలతో సమావేశం నడిచింది. కృపాచార్యుడు ఇక విశ్రమించడం మేలు అనుకుని
నాయనా దుర్యోధన నీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నించాడు. దేని గురించి అడిగాడు దుర్యోధనుడు. యుద్ధం కొనసాగించడం గురించి అని చెప్పాడు కృపాచార్యుడు. చుబ్బున తలెత్తి కృపుడి ముఖం వంక సూటిగా చూశాడు దుర్యోధనుడు. ఆ చూపుల్లో రోషం పట్టుదల కనిపించాయి. ఎంతో సైన్యాన్ని పోగొట్టుకున్నావు, బంధువులు బిడ్డలు గురువులు మహామహాశూరులు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, యుద్ధరంగమంతా శవాలమయమైపోయింది, రాబందులు గ్రద్దలు కాకులు వేలకు వేలు ఆకాశంలో తిరుగుతూ అసహ్యకరమైన శబ్దాలు చేస్తున్నాయి, కురుక్షేత్రం దుర్గంధపూరితం అయిపోయింది, మిగిలిన సైన్యానికి ఆహారం ఎవరందిస్తారు, ఎక్కడ వండుతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది, నదీ జలాలు కలుషితమైపోయాయి, ఆయుధాలను చచ్చిన శవాల మధ్య ఏరుకోవాలి, ఉదయానికి ఎంతమంది శిబిరాల్లో ఉంటారో ఎంతమంది చీకటి చాటున ప్రాణాలను రక్షించుకుందామని పారిపోతారో తెలియదు, ఇక్కడ మనం ఉన్నది ఐదుగురం, నిశ్చయం కాని జయం కోసం మన ప్రాణాలను కూడా కుదవ పెట్టాలా ఆలోచించు అని కృపుడు చెప్పాడు. దుర్యోధనుడు కొంతసేపు ఆగి, ఈ రాత్రికి రాత్రే ప్రళయం ముంచుకొచ్చిన కౌరవ పాండవ యుద్ధం మాత్రం ఆగదు, ఆచార్య యుద్ధం వద్దని ఏం చెయ్యాలి, ప్రాణాలను రక్షించుకోవడానికి పారిపోవాలా, క్షమించమని ప్రాణభిక్ష పెట్టమని పాండవులను వేడుకోవాలా, వేడుకుంటే ఆ భీముడు ఒప్పుకుంటాడా, ఆ పాండవుల భార్యను నిండు సభలో అవమానించిన నన్ను వాళ్ళు ఎన్నటికీ క్షమించరు కదా, కాబట్టి క్షాత్రధర్మంతో పోరు కొనసాగించి జయం సాధిస్తాను, సాధ్యపడకపోతే స్వర్గద్వారాలను బలవంతంగా తెరిచిలోనికి వెళ్తాను, మిమ్మల్ని ఎవరిని నాతో పాటు రేపు యుద్ధం చెయ్యమని కోరను, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను అన్నాడు దుర్యోధనుడు. నీ వెంటే మేము ఉంటాము అన్నాడు కృపాచార్యుడు వెంటనే. దుర్యోధనుడు కొంత తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో, శల్య రేపటికి నువ్వే సేనాధిపతివి, నీకు భీముడు లెక్కలోది కాదు, అర్జునుడు నీ ముందు నిలవలేడు, కృష్ణుడు నీకు భయపడతాడు, ఏమంటావు అన్నాడు. శల్యుడు చిరునవ్వు నవ్వుతూ, నేను ఏ పనిని సులభంగా మొదలు పెట్టను, మొదలు పెట్టిన పనిని అర్ధాంతరంగా వదిలి కూడా పెట్టను అన్నాడు కరాఖండిగా. అభిషేక జలాలు తెప్పించి అప్పటికప్పుడే శల్యుణ్ణి సైన్యాధిపతిని చేశాడు దుర్యోధనుడు. అప్పటికి నడిరేయి మీరింది. తెల్లవారిన తరువాత యుద్ధరంగానికి కదిలే ముందు నాయకులు అందరూ నాటి యుద్ధ వ్యూహాన్ని నిర్ణయించుకున్నారు. శల్యుడు కృపుడు కృతవర్మ అశ్వత్థామ దుర్యోధనుడు వీరిలో ఎవ్వరూ ఒక్కరుగా పాండవులను ఎదిరించే సాహసం చెయ్యకూడదు అని నిర్ణయించుకున్నారు. యుద్ధంలో ముందు శల్యుడు నిలిచాడు. అతడికి కుడివైపు శకులు యవనులతో పాటు కృపుడు కదిలాడు. ఎడమవైపు త్రిగర్త వీరులతో కృతవర్మ అండ అయ్యాడు. వెనుకవైపు కాంబోజులు అండగా అశ్వత్థామ, సైన్యానికి నట్టనడిమి భాగంలో దుర్యోధనుడు ఉన్నాడు. కురు పాండవ సైన్యాలు ఒకదానిని ఒకటి ఎదుర్కొన్నాయి. గడియలు గడిచే కొద్దీ యుద్ధం భయంకరం కాసాగింది. ఏనుగుల తొండాలు కుప్పలుగా నేల మీద పడిపోతున్నాయి, గుర్రాల కాళ్ళు విరిగి పడుతున్నాయి, కత్తులు రెండవుతున్నాయి, రథాలు నుగ్గు నుగ్గు అవుతున్నది, రథ సారథులు క్రింద పడిపోతున్నారు, రథికులు రథాల మీదనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎంతోమంది వీరులకు స్వర్గద్వారం చూపించిన శల్యుడి రథం ధర్మరాజు ముందుకు వచ్చింది. ఈ ధర్మరాజును సంహరిస్తే కౌరవ విజయం సిద్ధించినట్లే అని శల్యుడు భావించాడు. శల్యుణ్ణి చంపితే దుర్యోధనుడికి బాసటగా పేరు చెప్పుకోగలిగిన వీరుడు ఇంకొకడు ఉండడు అని ధర్మరాజు భావిస్తున్నాడు. ఆ ఇద్దరు వీరుల మధ్య ప్రాణాలకు తెగించిన పోరు గడియసేపటికి పైగా గడిచింది. చివరికి ధర్మరాజు విడిచిన బాణం శల్యుడి కవచాన్ని చీల్చుకుంటూ రొమ్ములోకి దూసుకుపోయి అవతలి వైపుకు తొంగిచూసింది. ముక్కుల నుండి చెవుల నుండి కన్నుల నుండి రక్తం కారుతుండగా ఆ మహాయోధుడు రథం మీద నుండి జారి భూమిపైన బూరగిల పడ్డాడు. శల్య మహారాజు శవమయ్యాడు. అప్పటికి మధ్యాహ్నమయ్యింది. సైన్యాధిపతి సంహరించబడడంతో మిగిలిన కౌరవ సేన చెల్లా చెదురు అయ్యింది. ఎవరికి తోచినట్లు వారు, ఎదురుపైన వారు ఎవరు అని చూడకుండా యుద్ధం మొదలుపెట్టేశారు. కృతవర్మ అశ్వత్థామ కృపుడు దుర్యోధనుడు సైన్యాన్ని నియంత్రించలేకపోతున్నారు. కాసేపట్లోనే కౌరవ సైన్యం వెనుకడుగు వేయడం మొదలుపెట్టింది. చేసిన యుద్ధం చాలని సైనికులు గుంపులు గుంపులుగా పారిపోవడం మొదలుపెట్టారు. అది చూసి పాండవ సైన్యం జయ జయధ్వానాలు చేస్తూ మరింతగా విజృంభించింది. పారిపోతున్న తన సైన్యాన్ని నిలబెట్టడానికి దుర్యోధనుడు విఫలయత్నం చేశాడు.
మిగిలిన శత్రు సైనికులకు గదను భుజం మీద పెట్టుకొని వస్తున్న భీముడు యమధర్మరాజులాగా కనిపించాడు. అర్జునుడి గాండీవం నుండి ఎడతెరపి లేకుండా బాణవర్షం కురుస్తూనే ఉంది. శత్రువుల విజృంభణను తట్టుకోలేక ఆపసోపాలు పడుతున్న శకునుని సహదేవుడు అడ్డగించి, మామా, కురుకుల వినాశనానికి ముఖ్య కారకుడివి నువ్వే, నిన్నింత తేలికగా వదిలిపెడతానా అని మహారౌద్రంగా ఒక బల్లాన్ని విసిరాడు. అది శకుని శిరస్సును ఖండించింది. జూదంతో దుర్యోధనుడికి పాండవుల రాజ్యం సంపాదించి పెట్టిన శకుని అంతమయ్యాడు. ఆడియో పుస్తక రూపంలో 31వ విభాగం విన్నారు. 32వ విభాగమును మా తదుపరి వీడియోలో వినండి. అన్ని వీడియోలను వినుటకు మా ఛానల్ వినిపిస్తా వింటారాను సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి.